టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఏఏ చట్టాన్ని సమర్థించడం శోచనీయమని ఎంఆర్పీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోయాబుద్దీన్ ఖాద్రీ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఏఏ చట్టాన్ని సమర్థిస్తూ మాట్లాడడానికి ఖండించారు. ముస్లిం మైనార్టీల మనుగడకు ప్రశ్నార్థకంగా నిలుస్తున్న సీఏఏ చట్టాన్ని ఒకప్పుడు విమర్శించిన చంద్రబాబు నేడు రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో చేతులు కలిపి సీఏఏ చట్టాన్ని సమర్పించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలతో పాటు పేద వర్గాలకు చెందిన ఆదివాసీ దళిత జాతులకు కూడా సీఏఏ వల్ల నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ముస్లిం మైనార్టీలు ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎంఆర్పీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మెహబూబ్ బాషా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ చేయడానికి ముఖ్య కారణం నిన్నటి జరిగిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ సీఏఏ చట్టాన్ని సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడగదలుచుకుంటున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరే 2019లో ఎప్పుడైతే ఈ సీఏఏ చట్టం వచ్చిందో ఆ రోజు ఇది సమంజసం కాదు, ఇది ముస్లిం మైనార్టీలకు విరుద్ధం అని చెప్పేసి మీరే చెప్పినారు. కానీ ఈరోజు బీజేపీతో మీరు చేరి ఈరోజు ఆ సీఏఏ చట్టాన్ని సమర్థించడము, ఈ సీఏఏ చట్టం వల్ల దేశానికి ఉపయోగం అని చెప్పడము చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సీఏఏ చట్టాన్ని దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, మిగతా రీజనల్ పార్టీస్ అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది మైనార్టీలు బీసీలలో అభద్రత భావం అనేది కలుగుతుందని చెప్పేసి అందరు చెప్తున్నారు. మరి మీరు బీజేపీతో పొత్తు చేసుకొని ఈరోజు ఈ సీఏ చట్టాన్ని మీరు ఇది ఒక మంచి కాన్సెప్టు, ఇది దేశానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ సీఏ చట్టం వల్ల దేశంలో ఉన్న ముస్లింలే కాదు, ఆదివాసులు, దళితులు మరియు ఈ పేద వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ పేద వర్గాలు అన్నిటి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఈ సీఏ చట్టం వాళ్ళకందరికీ విరుద్ధమని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే నేను ఈ టీడీపీలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులందరికీ ఒక సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నా. ఈ ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇదే సీఏఏ వచ్చినప్పుడు ఫలానా పార్టీ వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారు, పార్లమెంట్లో బిల్లు వచ్చినప్పుడు వీళ్ళు సమర్థించారని చెప్పేసి మీరే వ్యతిరేకించారు, మీరే అందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈరోజు మీ నాయకుడు రాష్ట్ర ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థిస్తుంటే మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తుంటే మీరు మీడియా ముందుకు వచ్చి ఈ విషయం చెప్పాలా? లేకుంటే మీరు దీన్ని ఖండిస్తుంటే కూడా మీరందరూ కూడా ఈ మీడియా ముందు వచ్చి దీన్ని మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ డిసిషన్ని వెనక్కి తీసుకొని ఈ సీఏ చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుకోవాలి.